తెలంగాణ సీఎంగా పదవి చేపట్టనున్నారు పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి. కరువు కాటకాలకు నిలబైన జిల్లాలోని మారుమూల పల్లెటూరులో పుట్టిన రేవంత్ తన రాజకీయ జీవితాన్ని జెడ్పీటీసీగా ప్రారంభించి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా నేడు సీఎంగా ఎదిగారు ఈ నల్లమల బిడ్డ. రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ సీఎం పదవిదాకా సాగిన ఎనుమల రేవంత్ రెడ్డి ప్రస్థానాన్ని ఓమారు నెమరేసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఉదయం నుంచి కొనసాగిన హై డ్రామాకు అధిష్టానం తెరదించింది. కేసీ వేణుగోపాల్ నివాసంలో సీనియర్లు విస్తృత చర్చలు జరిపారు. చివరకు రేవంత్ పేరును ప్రకటించారు కేసీ వేణుగోపాల్. సీనియర్లకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కలిసే ఉన్నారన్నారు కేసీ వేణుగోపాల్. ఈ నెల 7న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ వెనుక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించడంలో అన్ని తానే వ్యవహరించారు రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ ని తొలిసారి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, స్వపక్షం నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. అన్నింటినీ అధిగమించి మాస్ ఫాలోయింగ్ తో తనదైన దూకుడుగా వ్యవహరించారు రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్ రేవంత్ రెడ్డి. జనాకర్షక నేతగా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టే వరకు అలుపెరుగని పోరాటాన్ని కొనసాగించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జెడ్పీటీసీ నుంచి పీసీసీ చీఫ్ వరకు, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ను ఢీకొట్టి తన రాజకీయ ప్రయాణానికి సుస్థిర బాటలు వేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో 1969లో రేవంత్ రెడ్డి జన్మించారు. తండ్రి అనుమూల నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ సంతానమైన రేవంత్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత జైపాల్ రెడ్డి బంధువైన గీతారెడ్డిని 1992లో మ్యారేజ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి, గీతారెడ్డి దంపతులకు కుమార్తె ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి ఏవీ కాలేజ్లో బీఏ చదివారు. డిగ్రీ టైంలోనే విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పనిచేశారు. 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనూ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అనుయాయుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి 2009-14 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఫ్లోర్ లీడర్ గాను పనిచేశారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆరోపణలతో రేవంత్ అరెస్ట్ అయి బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత 2017 అక్టోబర్లో కాంగ్రెస్ లో చేరిన ఆయన పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. తక్కువ టైంలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి మరుసటి ఏడాది లోక్సభ ఎలక్షన్స్ లోనూ కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఓ పక్క ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. రేవంత్ పనితీరును గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం 2021 జూన్లో పీసీసీ చీఫ్ గా నియమించింది. మొదట్లో సొంత పార్టీలోనే విమర్శలు, పలువురు కీలక నేతల నుంచి సరైన సహకారం అందకున్నా రేవంత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం అండతో రేవంత్ రెడ్డి పార్టీని ముందుండి నడిపించారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన శైలి క్యాంపెయిన్ తో అధికార పక్షంపై విరుచుకుపడుతూ యువతతో పాటు అన్ని వర్గాల ఓటర్స్ ని ఏకతాటిపైకి తెచ్చారు. తన నియోజకవర్గమైన కొడంగల్తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేశారు. తన పాత స్థానం నుంచే మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కరువు కాటకాలతో అల్లాడిన పాలమూరు బిడ్డైన రేవంత్ రెడ్డి సీఎం అవుతుండటంతో జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైన తర్వాత కూడా పాలమూరు తలరాత మారలేదు. జల వివాదాలు సుడిగుండాలుగా మారాయి. అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉంది. ఇక ఇప్పుడు పాలమూరు బిడ్డ సీఎం కావటంతో జిల్లా ప్రజల్లో అభివృద్ధిపై భరోసా కలుగుతోంది.